రాగి జావ ఎందుకు తీసుకోవాలి మాట్లాడుకుందాం ఇవాళ వ్లోగ్లో. మీరు చూస్తున్నది ఆర్జే రేణు వ్లోగ్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది, రాగి జావే కదా అని తేలిగ్గా అస్సలు తీసుకోవద్దు. మీరు గనక తీసి పారేస్తున్నట్లయితే ఆ విషయాన్ని మార్చుకుంటే మంచిది. ఎందుకంటే ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి రాగి జావ 2 టైప్స్లో ఎలా చేయాలి అనేది ఈ వ్లోగ్లో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఒక గిన్నెలో. వాటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం అందులో ఇంకొక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల రాగి పిండిని వేసుకొని అందులో కొద్దిగా చల్లని నీరు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, ఎందుకంటే బబుల్స్ రాకుండా ఉంటాయి, గడ్డ కట్టకుండా ఉంటుంది కాబట్టి. ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు మరుగుతున్నటువంటి నీళ్ళలో పోసుకోవాలి. కాల్షియం ఇతర గింజల్లో లేనంతగా మన రాగుల్లో ఉంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగి జావ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు. కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అలాగే పిల్లలకి కూడా ఎంతో మంచిది. ఎముకలకి పుష్టిగా వాళ్ళు బలంగా ఉండడానికి రాగి జావ మనం తరచుగా ఇస్తూ ఉండాలి. రోజు రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు. అందులోనే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి మనం తీసుకుంటే మంచిది. ఇలా మనం దాన్ని కలుపుతూ అడుగంటకుండా మరిగించుకోవాలి. మొత్తం రాగి పిండి అంతా ఉడికేలాగా మనం మరగబెట్టుకోవాలి. సో అధిక బరువును కూడా అరికడుతుంది రాగి జావ. రాగుల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక బరువుతో సతమతమయ్యే వాళ్ళు ఈజీగా బరువు తగ్గొచ్చండి. అమినో యాసిడ్లు ఉండటం వల్ల అధిక బరువు ఇట్టే తగ్గిపోతారనమాట, మామూలు స్థితికి వస్తారు. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను, 2 టైప్స్ మీకు రాగి జావని ఎలా తీసుకోవచ్చో చూపిస్తాను అన్నాను కాబట్టి ఫస్ట్ బౌల్లో నేను రాగి జావ పోసాను. కొంచెం గ్లాస్ బౌల్లో పోస్తున్నాను కాబట్టి అలా కాసేపు పక్కన పెట్టాను. సో ఇందులో మజ్జిగ చిలక కొట్టుకొని లేదా డైరెక్ట్గా పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకొని ఉప్పు వేసుకొని తీసుకోవటం, ఇది ఒక టైప్ అన్నమాట. ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది, అందులో చలవ కూడా చేస్తుంది. కొంచెం రాగి జావ చల్లారిన తర్వాత ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని మనం దీన్ని తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ దీన్ని బ్రేక్ఫాస్ట్గా కనుక మీరు తీసుకున్నారంటే బ్లడ్ షుగర్ స్థాయిలను కూడా ఇది క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట. డయాబెటీస్ 2 టైప్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. అనిమియాను కూడా అరికడుతుంది. సహజ సిద్ధంగా కావాల్సినంత ఇనుము ఇందులో లభ్యమవుతోంది. హెమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది అన్నమాట. చిన్నపిల్లలకు చక్కని ఆహారం. సో నెక్స్ట్ అదే చూపించబోతున్నాను నేను. 23 రోజులు నిండిన పిల్లలకు రాగి జావను కూడా పెడుతూ ఉంటారు. ఈ జావలో పిల్లలకు పోషకాలు అందటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారనమాట. అయితే మరీ చిన్నపిల్లలకు మోతాదుకు మించి ఇవ్వకూడదు. ఇక తీపి జావ నెక్స్ట్ నేను చేస్తున్నాను అనమాట. ఇందులో ఏంటంటే మనకు వచ్చిన ఇవి కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ బెల్లం వేస్తున్నాను. తర్వాత కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని పిల్లలకి ఇస్తే ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. సో మరి అది సంగతి. ఈ 2 టైప్స్ మీరు కనుక తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. పిండి ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. మనం రాగి పిండి మిశ్రమాన్ని చిక్కుపడే వరకు 2 నిమిషాలు ఉడికించాలి. పంచదార వేసుకోవచ్చు, యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు స్వీట్ దాంట్లో. ఈ 2 టైప్స్ రాగి జావ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను తయారు చేయడమే కాదు మా పాపకు కూడా ఇచ్చాను. తను టీవీ చూస్తుంటే సెలవులు కదా, సో మరి అందుకే బెల్లం వేసినటువంటి రాగి జావని తనకి ఇచ్చాను. ఇలా నచ్చే విధంగా స్ట్రా వేసి తను తీసుకుంటుంది. సో మీ పిల్లలు కూడా పెట్టండి, ఆరోగ్యమైన జావ కాబట్టి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు, వాళ్లకు చక్కగా ఐరన్ కాల్షియం అందుతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.